బచ్చరంబోలా ఆగేటట్లు లేదే. వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన వారికి కష్టాలు తప్పడం లేదు. పార్టీ వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తుందో లేదో నమ్మకం ఆ నేతల్లో లేదు. చివరి క్షణంలో తమకు అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తే ఏం చేయాలని పాలుపోక అనేక మంది వైసీపీ ఎంపీలు ఇప్పటి నుంచే మదన పడుతున్నారు. ఇటు జగన్ పార్టీలోకి తిరిగి వెళ్లలేక, అటు పార్టీలో ఉన్న టికెట్ వస్తుందో రాదో నమ్మకం లేక ఉసూరుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ వైసీపీలో గెలిచి టీడీపీలోకి జాబ్ చేసిన వారి పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటున్నారు. ముఖ్యంగా కర్నూలు టౌన్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి టీజీ వెంకటేష్ కు మధ్య అస్సలు పడడం లేదు. టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ఇప్పటికే విజన యాత్ర పేరిట కర్నూలు పట్టణంలో యాత్రను ప్రారంభించారు. అయితే దీనిపై ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పాదయాత్ర చేయడమేంటని నిలదీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీజీ యాత్రను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు టీజీ వెంకటేష్ పై ఎస్వి మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో తిరుగుతూ తనపైనే టీజీ భరత్ విమర్శలు చేస్తున్నారని, ఆయన కొన్ని సీడీలను కూడా పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంపీ బుట్టా రేణుకకు కూడా భరత్ పక్షాన వత్తాసు తీసుకున్నారని ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి అంటూ బుట్టా రేణుక ఇటీవల ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు దీనిపై ఆరా తీశారని తెలుస్తోంది. మరోవైపు కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీకి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి బాహాబాహి తలపడుతున్నారు. ఇది పేరుకు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిదే పై చేయిగా ఉంది. ఎమ్మెల్యే మణిగాంధీని లెక్క చేయడం లేదు. ఒక దశలో తాను ఎందుకు పార్టీ మారానా అని మణిగాంధీ వాపోయారు కూడా. దీంతో మణిగాంధీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదా అన్న అనుమానం బయలుదేరింది. సర్వేల ఫలితాల ప్రకారమే టికెట్లు అని చెప్పిన చంద్రబాబు తనను పక్కన పెడతారేమోనన్న అనుమానం పట్టిపీడిస్తోంది. దీంతో ఇక శుభముహూర్తం చూసుకుని పసుపు పార్టీకి బై బై చెప్పాలని డిసైడ్ అయిపోయారన్న టాక్ ఉంది. మొత్తం మీద ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే టికెట్ల కోసం పంతాలు పట్టింపులకు పోతున్నారు తెలుగు తమ్ముళ్లు. మరి చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.